ఆ టైంలో ఎక్కువ పెనాల్టీలు పే చేసేవారు. బిజినెస్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు కంపారిటివ్లీ ప్రొప్రైటర్ కంటే మన పార్ట్నర్షిప్కి వెళ్తే ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? కొంచెం అవేర్నెస్ ఉండాలి. మెయిన్ మనం ఒక బిజినెస్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే భామకలాపానికి స్వాగతం. బ్లూమింగ్ ప్లస్ ఈరోజు మనతో ఉన్నారు కామేశ్వరి గారు. తను ట్యాక్స్ కన్సల్టెంట్. నార్మల్గా ఇప్పుడు మనం చాలామంది ఉమెన్ కలిసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి, లేకపోతే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలండి అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉంటే సరిపోదు కదండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావాలి, ఒక ప్రొసీజర్ అంటూ ఫాలో అవ్వాలి. దానికోసం డెఫినెట్గా మనం ఒక ట్యాక్స్ కన్సల్టెన్సీని కలవాల్సి ఉంటుంది. జనరల్గా ఉండే విషయాల కోసం ఈరోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నాది బీకామ్ బ్యాక్గ్రౌండ్, కస్తూర్బా కాలేజ్, పీజీ వచ్చి ప్రగతి మహావిద్యాలయంలో చేశాను. నా స్టడీస్ అంతా హైదరాబాద్ అండి. ఓకే, బేసికలీ మీరు ఎక్కడ ఉండండి? ప్రాపర్ వచ్చి విజయవాడ. నేను పుట్టినప్పటి నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఓకే, పుట్టింది అక్కడ, పెరిగింది ఇక్కడ. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా బిజినెస్ అంటే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తారు, బిజినెస్ మ్యాన్. ఓకే, మీకు ఎంతమంది కిడ్స్ అండి? ఇద్దరండి, పాప బాబు. పాప ఫార్మసీ ఎంఎస్ చేస్తాం, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. పాప పేరు నిహారిక, బాబు పేరు శ్రీకర్. యాక్చువల్గా ట్యాక్స్ కన్సల్టెంట్ అంటే ఈ కెరియర్ చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందండి? యాక్చువల్గా స్పెసిఫిక్ రీజన్ అంటే మా ఫాదర్ ట్యాక్స్ కన్సల్టెంట్. సో చిన్నప్పుడంతా చూశాను. హాలిడేస్లో అట్లా మా డాడీకి హెల్ప్ చేసేదాన్ని. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో బిజీగా ఉండి ఇంకా నేనేం పట్టించుకోలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను కొన్ని కంపెనీస్లో వర్క్ చేశాను యాజ్ ఏ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అలాగా. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాతో ఉంది కాబట్టి కొంచెం నేను ఇది చూస్ చేసుకోవడానికి రీజన్. ఓకే, అంటే ఇప్పుడు సిఏ డిఫరెంట్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్ డిఫరెంట్ కదండి? యా, సిఏ అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక దీంట్లో కూడా ఇంటర్ లాగా ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అలా 16 పేపర్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక సిఏ దగ్గర 4 years వర్క్ చేయాలి. అవన్నీ అయిన తర్వాత ఒక సిఏ సర్టిఫికేట్ లాగా వస్తుంది. కొంచెం కష్టం. బట్ నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక అసలు మ్యారేజ్ అయిపోవడంతో నేను దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా మ్యారేజ్ అయిపోవడం, కిడ్స్, దాంతో నేను ఇంకా సీఏ దాకా వెళ్ళదలుచుకోలేదు. ఇంక ఇప్పుడు కష్టం అనిపించి ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటే సెట్ అయిపోదాం, మనకు వచ్చిన దాంట్లో ది బెస్ట్ చూపించుకోవాలనుకున్నాను, ట్రై చేస్తున్నాను దానికి. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మీరు? యాక్చువల్గా అయితే నేను వర్కింగ్ అంతా సీనియర్ అకౌంటెంట్ అట్లాగా నేను చేసింది చాలా కంపెనీస్లో చేశాను. అంటే మ్యారేజ్ బిఫోర్, తర్వాత మ్యారేజ్, మళ్ళీ ఒక చైల్డ్కి గ్యాప్లో అలాగంతా చేశానండి. ఒక ఎన్ఎస్ అసోసియేట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ లాగా పెట్టుకొని నా ఓన్గా నేను ప్లస్ 2 ముగ్గురికి ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం మొదలెట్టాను. సో ఇప్పుడు మొత్తం మీరు 3 members, మీకు స్టాఫ్ ప్లస్ మీరు ముగ్గురు కలిసి చేస్తారు. అంటే నాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకుంటాను, లేకపోతే నేనే చేస్తాను. ఇప్పటి వరకు మీకు కొంచెం బాగానే ఉంది అంటే బిజినెస్ స్మూత్గా నడుస్తుంది. చాలా బిజినెస్ నెట్వర్క్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే బిజినెస్ పీపుల్ అందరూ అక్కడ ఉండడం వల్ల ఆ నెట్వర్క్లో చాలా డిఫరెంట్ బిజినెస్లు వాళ్ళు ఉండడం, వాళ్ళని నేను అప్రోచ్ అవ్వడం, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్పడం వల్ల 3-4 months అయితే అందరూ అంటే లేడీ ఏం చేస్తారు, మనకి ఏం హెల్ప్ చేస్తారని కొంచెం నాకేమీ సపోర్ట్ దొరకలేదు అక్కడ. బట్ ఆఫ్టర్ 4-5 months నుంచి నాకు 1 by 1 రావడం మొదలెట్టాను. మీరు చాలా బాగా ఈజీగా సాల్వ్ చేసి ఇస్తున్నారు, క్విక్ సర్వీస్ ఉంది మీడియా అనేది. సో అలా నాకు పబ్లిక్ నాకు ఒకళ్ళు చేసిన వర్క్ సాటిస్ఫై అయ్యి వాళ్ళే చెప్పి వచ్చిన క్లయింట్స్ తప్పితే నేను ఎవరిని పర్సనల్గా ఫోన్ చేసి నేను GST IT రిటర్న్స్ చేస్తాను, నేను ఈ రోజు వరకు అడగలేదు ఎవరిని. చాలా రేర్ ఉంటారు కదండి, నార్మల్గా ఎక్కడ నేను చూడలేదు. సిఏస్ ఉంటారు కానీ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉమెన్ ఉండడం వెరీ రేర్ అనుకుంటా కదా, ఎక్కువగా జెంట్సే ఉంటారు. నేను నాకు తెలిసినంత వరకు కూడా లేడీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఎవరు లేరు. మేబీ ఉన్నారేమో తెలీదు. అంటే మీకు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసేది అప్రూవల్స్ తీసుకునేది అవన్నీ ఉంటాయి. కమర్షియల్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. ఆయకర భవన్ ఉంది ఇక్కడ మన ఆపల్లిలో, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కోసారి జిఎస్టీ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. కొత్తగా ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, నార్మల్గా చిన్న ప్రొప్రైటర్షిప్ ఫామ్, దానికి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉండాలంటారు? నేను ఇక్కడ లేడీస్ అందరికీ చెప్పేది ఒకటే అండి, ఫస్ట్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టబ్బర్న్గా ఉండండి, ఊరికే మారిపోవద్దు. ఒక బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ దాంట్లో జంప్ అవ్వడం, ఇంకొక దాంట్లో ఎక్కువ వస్తున్నాయని అలా జంప్ అవ్వడం, మనం నమ్ముకున్న దాని మీద మనం స్టబ్బర్న్గా నిలబడి ఒకటంటూ స్టార్ట్ చేసుకోవాలి. ముందు మన మీద మనం కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకొని ఒక బిజినెస్ అంటూ స్టార్ట్ చేశాక దానికి బేసిక్గా ఏం కావాలి, ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అంటే దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. GHMC షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లైసెన్స్ తీసుకోవాలి. అది 1 year డ్యూరేషన్ ఉంటుంది, ఎవ్రీ మంత్ జనవరిలో చేస్తారు. అది మనం మిడిల్లో కూడా తీసుకోవచ్చు, December 31st అయిపోతుంది, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. దాన్ని లేబర్ లైసెన్స్ అంటారు. సో అది కంపల్సరీ తీసుకోవాలి. అది ఇంట్లో నుంచి చేసినా బయట చేసినా కూడా అది ఉంటే ఏంటంటే ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సొసైటీ వాళ్ళు ఇలాగా మీకు ఏదైనా లేబర్ లైసెన్స్ అవి ఉన్నాయి అంటే మేము ఇలా ఉమెన్స్కి ఎంకరేజ్మెంట్ కోసం ఒక 2 lakhs 3 lakhs లోన్ ఇస్తున్నాము అంటే మీకు లేబర్ లైసెన్స్ ఉందా, IT రిటర్న్స్ ఉన్నాయా అని అడుగుతారు. సో అలాంటప్పుడు మనకు ఉపయోగపడతాయి, వన్ రీజన్. ఇంకొకటి, ఇప్పుడు GHMC వాళ్ళు వచ్చారనుకోండి, మీకు ఏం లేకుండా లైసెన్స్ ఏం తీసుకోకుండా ఒక షాప్ పెట్టారు అంటే మీరు మా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోకుండా ఎలా షాప్ పెట్టేస్తారని ఆ టైంలో ఎక్కువ పెనాల్టీలు పే చేసే బదులు చిన్న అమౌంట్తో ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఇది కొంచెం, ఈ క్వశ్చన్ కొంచెం టెక్ క్వశ్చన్లో మీకు అనిపించవచ్చేమో. హౌస్ ఓనరు అంటే షాప్ ఓనరు వాళ్ళు రెంట్స్కి ఇస్తారు కదా, వాళ్ళు చేయించేటప్పుడు షాప్గానే చేసి ఇస్తారు కదండి, అప్పుడు వాళ్ళు కూడా ఏమైనా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు? అవసరం లేదు, ఓన్లీ రెంటల్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఇంటికైనా సరే షాప్కైనా సరే ఒక రెంట్ తీసుకునేటప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరు తీసుకోరు, రెంటల్ అగ్రిమెంట్స్ ఏం అవసరం లేదేదో మాకు తెలిసిన వాళ్ళు అని అనుకుంటారు. బట్ ఇలాంటివి ఏమైనా రిజిస్ట్రేషన్ అయితే కావాలి అంటే మాత్రం స్టాంప్ పేపర్ మీద రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోవాలి, మన ఓనర్తో అన్నా కంపల్సరీ తీయించుకోవాలి. లేదు వాళ్ళు చేయట్లేదంటే మనం అన్నా చేసుకోవచ్చు రెంటల్. సో ఇది ప్రొప్రైటర్షిప్ కదండి. ఇప్పుడు చాలా మంది అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్ళామనుకో, రిజిస్ట్రేషన్కి వెళ్ళామనుకో, డెఫినెట్గా ఉమెన్ ఉండాలి కదా? యా, యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉమెన్ ఉండాలి అని రూల్ ఏం లేదు. జనరల్గా ఎలా చేస్తారంటే ప్రొప్రైటర్షిప్లో అంటే ఒకళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ అది లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ కింద వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకొకటి పార్ట్నర్షిప్ అనేసరికి హస్బెండ్స్ ఏం చేస్తారంటే ఇంకో పార్ట్నర్ ఎవరినో పెట్టుకోవడం ఎందుకని వైఫ్ని యాడ్ చేసేస్తారు. ఈ వైఫ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వైఫ్కి అవేర్నెస్ ఉంటుంది. చదువుకుంటే ఫస్ట్ 2 విధాలు ఉంటాయి, ఒకటి హస్బెండ్ చెప్పకపోవడం, ఇంకొకటి ఆవిడకి అవేర్నెస్ లేకపోవడం. హస్బెండ్ చెప్పి షేర్ చేసుకుని అన్ని ఇలా ఉంది, నేను ఇలా పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తున్నాను, దీంట్లో ఇవి ఉన్నాయి అని చెప్తే కూల్ గోయింగ్. ఒకవేళ చెప్పకుండా ఏదో నాకే వస్తే సంతకాలు పెట్టడానికే అన్నట్టు యూజ్ చేసుకుంటే మాత్రం కొంచెం కాంప్లికేషన్స్. అక్కడ ఎక్కడైనా ఏదైనా అనుకోని ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, పర్టికులర్గా పార్ట్నర్గా ఉన్న లేడీ. అంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది హస్బెండ్స్ వాళ్ళ పాన్, అసలు వైఫ్కి తెలియదు కూడా వాళ్ళకి ఒక పాన్ కార్డు ఉందని, వాళ్ళకి ఒక ATM కార్డు ఉందని, వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఉందని, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. హస్బెండ్సే వాళ్ళ సిగ్నేచర్స్ చేసేసి వాళ్ళ అకౌంట్లు మెయింటైన్ చేసి ఇవన్నీ చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే అట్లీస్ట్ చెక్ మీద సైన్ చేయడానికన్నా సైన్ అవసరం లేదు, ఇప్పుడు ATM కార్డ్స్ వచ్చాక ఆ సైన్ నెసెసిటీ కూడా లేకుండా అయిపోయింది కదా. సో దట్ వాళ్ళ పాకెట్లోనే ఉంటున్నాయి వీళ్ళ పాన్ కార్డ్, జస్ట్ OTP చెక్ చేసుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసి అయిపోతుంది. ఆ OTP కూడా వీళ్ళ మొబైల్స్ ఇవి ఉంటాయి కదా. సో అందుకోసంగానే ఒక క్లయింట్ నేను ఫేస్ చేసింది, వాళ్ళ హస్బెండ్ మెయిల్ అడ్రస్ ID కూడా తనకి తెలియకుండా అయిపోయింది. సో అవేర్నెస్ వాళ్ళకి లేకపోవడము, వాళ్ళ హస్బెండ్ షేర్ చేసుకోకపోవడము, సో తనకి ఎన్నో ప్రాబ్లమ్స్ రావడము, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడము, GST ఇష్యూలో నిల్ రిటర్న్ వేయాలన్న విషయం కూడా వాళ్ళకి తెలియలేదు, బిజినెస్ లేదు కదా అని వదిలేశారు. సో నిల్ రిటర్న్స్ వేయకపోవడం వల్ల పర్ మంత్ పర్ డే 20th నుంచి పర్ డే ₹50 పెనాల్టీ పడుతుంది. అది 2-3-4 years బ్యాక్ అంత పెనాల్టీలు వచ్చేసి నోటీసులు వచ్చేస్తాయి, తర్వాత బ్యాంక్ సీజ్ చేస్తాయి. సో కొంచెం అవేర్నెస్ ఉండాలి. మెయిన్ మనం ఒక బిజినెస్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే చేయించుకున్న రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి every month రిటర్న్స్ ఫైల్ చేయాలి. అది బిజినెస్ ఉన్నా లేకపోయినా నిల్ రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్ డీటెయిల్స్ అన్ని పెడతాం, లేదంటే నిల్ రిటర్న్స్. నేను నా క్లయింట్కి ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఒకవేళ నన్ను అప్రోచ్ అయ్యి నేను కనుక రిజిస్ట్రేషన్ చేశానంటే almost I am to every month returns file chestanu, year ending lo IT returns file chestanu, books of accounts chestanu. అట్లాగే వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా లేదా నా సర్కిల్లో ఉన్న వాళ్ళతో టై అప్ పెట్టుకొని లోన్స్ కూడా వాళ్ళ బిజినెస్ లోన్స్ ఓడి లోన్స్ అట్లాంటి లోన్స్ సెగ్మెంట్ లో కూడా అవసరమైతే వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా ఇస్తాం. ఓకే, ప్రొప్రైటర్‌షిప్ కి పార్ట్నర్‌షిప్ కి డిఫరెన్స్ ఏంటంటే అంటే బిజినెస్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు కంపారిటివ్లీ ప్రొప్రైటర్ కంటే మనం పార్ట్నర్‌షిప్ కి వెళ్తే ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా అంటే యాక్చువల్గా ప్రొప్రైటరీ అంటే ఒక చిన్న ఒక రూమ్కే పరిమితం అనమాట. పార్ట్నర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అలా అంటే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, అందరికి ఏంటంటే ట్రస్ట్ వస్తుంది అన్న దాంతో చేస్తారు. కానీ అవేర్నెస్ లేకుండా ముందుగా తెలుసుకోకుండా పార్ట్నర్స్ ఎవరు రేషియో ఎంత ఉంది అవన్నీ డీటెయిల్స్ పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేసుకోవాలి. పార్ట్నర్షిప్ డీడ్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏం చేసినా పర్లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఎంతవరకు అంటే ప్రొప్రైటరీ పార్ట్నర్షిప్ వరకు నేను చూడగలను. ప్రైవేట్ లిమిటెడ్ అనేసరికి CA కంపల్సరీ కావాల్సి ఉంటుంది.